అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి రాజ్ కాదు మిసెస్ సాటా సందీప్ ఇలా అంటే అందరికీ తెలుస్తుంది కదా ఓకే ఈ రోజు ఈ వీడియో సోషల్ కాజ్ కోసం ఒక మంచి రీజన్ కోసం చేయబోతున్నాను మరి నేను ఏం చూపించబోతున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అసలు ఏంటి మ్యాటర్ ఏంటి అనేది నన్ను ఫాలో అవ్వండి అండ్ వీడియో వాచ్ చేయండి లెట్స్ స్టార్ట్ ఫాలో మీ చెప్పాను కదా ఈ వీడియో చాలా చాలా స్పెషల్ అని ఎందుకు స్పెషల్ అందరిలాగే వ్లాగ్ చేయడానికి వచ్చాను అందులో ఏంటి స్పెషల్ తెలియాలంటే నన్ను ఫాలో అవ్వండి బేసిక్గా వచ్చేసేయండి వచ్చేసేయండి ఇదే ప్లేస్ నేను చెప్పిన ప్లేస్ ఇదే చెప్పే కదా ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వావ్ సో ఇది ఆ ప్లేస్ లేడీస్ ఫుల్ హ్యాపీ కదా ఈ రోజు మీకు చాలా మంచి మంచి కలెక్షన్స్ చూపించబోతున్నాను ముందుగా మన లేడీస్ అందరికీ అండ్ జెంట్స్ మీరు కూడా నచ్చితే మీ వైఫ్కి మీ గర్ల్ ఫ్రెండ్స్కి మీ సిస్టర్స్కి మీ అక్కలకి అందరికి గిఫ్ట్ చేయొచ్చు కొంచెం కలెక్షన్ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టచ్చు ఇది ప్రగతి నగర్లో మన నిజాంపేట్ ప్రగతి నగర్లో అమరు కలెక్షన్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కింద డీటెయిల్స్ అన్నీ పెట్టాను మీరు చూడండి అండ్ వాళ్ళని ఫాలో చేయండి వాళ్ళ దగ్గర వెరీ గుడ్ కలెక్షన్ అండ్ ఒకసారి మనం చూసేద్దాం ఆ కలెక్షన్ ఏంటో సో అమర్ గారు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు తను చాలా కష్టపడి అంటే జీరో నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా తను ఇంత బాగా రన్ చేస్తున్నారు సో అది నాకు బాగా నచ్చింది అండ్ తను కూడా మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి లైక్ కొంచెం వ్లాగ్స్ చేయండి అన్నారు నేను ఓకే చాలామంది అడుగుతారు కదా చూద్దాం చూద్దాం అనుకున్నాను కానీ తర్వాత చెప్తాను ముందు కలెక్షన్ చూసేద్దాం అది డైమండ్ ఫినిషింగ్ నెక్లెస్ అన్నట్టు మామూలుగా మనం బ్రైడల్ చిన్నగా ఒక ఫంక్షన్కి సింపుల్గా వేసుకోవాలి కానీ లుక్ మాత్రం బాగా రావాలి ఫినిషింగ్ బాగుంది ఫినిషింగ్ బాగుంది యాక్చువల్గా ఇవన్నీ ఇమిటేషన్స్ అండ్ మనకి ఏంటంటే 1 gram గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంటాయి అన్నట్టు ఇది వచ్చేసి యాంటిక్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ యునో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ హారం చూడండి అన్ని శారీస్కి సూట్ అవుతుంది లేడీస్కి చాలా ఇది యూనో మనకు పట్టు శారీస్ ప్లెయిన్ శారీస్ మీద ఆ సింపుల్ ఒక్క హారం వేసుకున్న చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే ఇది బాగా నచ్చింది ఇది మీరు నాకు బిల్ చేయండి ఓకే సో నేనే ఇప్పుడు మీకు ఫస్ట్ ఆర్డర్ నేనే తీసుకుంటున్నాను ఓకే రియల్ కుందన్స్ అండ్ రియల్ కెంపులు పచ్చలు వావ్ మనకి అంటే ప్రైస్ కూడా అంతే ఉంటుంది 10,000 అలా ఉంటుంది బట్ స్టేట్మెంట్ పీసెస్ పీసెస్ అంటారు కదా అలా చూసారా చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది కొన్ని జ్యువెలరీ షాప్లో కొన్ని మోడల్స్ చూస్తే అసలు గోల్డా రోల్డ్ గోల్డా అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే జ్యువెలరీ షాప్లో ఎగ్జాక్ట్ ఎంత ఫినిషింగ్ ఉంటుందో అంత ఎక్సలెంట్గా సేమ్ అసలు రిప్లికాస్ సూపర్ అండ్ బ్రైడల్ పెళ్ళి కూతురు కోసం ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ప్రతి అమ్మాయి తన పెళ్ళిలో ఒక దేవతలా కనిపించాలనుకుంటుంది కదా అవును సో అయితే కొంతమంది అమ్మాయిలకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చక్కగా రెడీ అవుతారు బాగుంటుంది మధ్యతరగతి అమ్మాయిలకు కూడా ప్రతి ఒక్క పెళ్ళి అంటే వాళ్ళకి స్పెషల్ కదా సో ప్రతి ఒక్క అమ్మాయిలకి అలాగే ఉండాలని ఉంటుంది సో ఇలాంటివి చూసి ఏమాత్రం డైమండ్కి తీసుకోకుండా ఎంత ఎక్సలెంట్గా సేమ్ అసలు ఈ సెట్ వేశారంటే ఇంకా పెళ్ళి కూతురు ఆహా ఒక ఏంజెల్లా ఉంటుంది ఇలాంటివి హ్యాండ్ మేడ్ మ్యామ్ యాక్చువల్లీ మేము మేకర్స్ ఇచ్చి సపరేట్గా చేపిస్తాము దీస్ ఆర్ ద ఒరిజినల్ టూలిప్స్ వావ్ ఒరిజినల్ టూలిప్స్ విత్ కస్టమైజ్డ్ అన్నట్టు పర్ల్స్ తోటి చాలా బాగుంటాయి మనం మామూలుగా ఇలా వేసుకున్న సింపుల్గా శారీస్ మీదకి లుక్ వైజ్ నీట్గా ఉంటుంది సో లేడీస్ నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ అండ్ మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అండ్ స్పెషల్ బ్రైడ్స్కి అయితే వాళ్ళు చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తానని చెప్తున్నారు అండ్ ఎందుకు నేను ఈ జ్యువెలరీ షాప్కి వచ్చి నేను ఎందుకు ఈ వీడియో తీయడం జరిగింది ఎందుకు నేను అమర్ గారితో ఈ కొలాబరేషన్ ఒప్పుకున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో మీరు చెప్పండి యాక్చువల్లీ మేడం చెయ్యి మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా చెయ్యను అన్నారు బట్ ఒక ప్రెగ్నెంట్ మదర్కి డెలివరీకి మనం చేద్దాం అంటే
ప్రపోజల్ పెట్టారు. ఒక డెలివరీ మదర్కి మనం డెలివరీ ఖర్చులు ఇద్దామా అని ఒక ప్రపోజల్ పెట్టారు. మేడం ఒక్క రూపాయి కూడా తీసుకోని అన్నారు. మమ్మల్ని ఆ డెలివరీ ఖర్చు మీరు ఎంత ఇస్తారో ఆ మేడంకి పే చేయండి అని చెప్పారు. ఆ ప్రెగ్నెంట్ మదర్ డెలివరీకి హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ కాన్సెప్ట్లో ఒప్పుకుంటేనే మీరు హెల్ప్ చేస్తారా ఆ ప్రెగ్నెంట్ మదర్కి అంటేనే ఆ కాన్సెప్ట్లో ఒప్పుకుంటేనే మేడం యాక్సెప్ట్ చేశారు. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు, ఆ ఉమెన్కి మనం హెల్ప్ చేద్దాం, మీరు దానికి సాయం చేస్తే మేమిద్దరం కలిసి చేద్దామని అప్పుడు ఒప్పుకున్నారు. అంతకు మించి మేడం అసలు ఎన్నిసార్లు కొలాబరేషన్ అడిగినా కూడా అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. భారతి, నీ డెలివరీ ఖర్చుల కోసం ఈ వదిన, నువ్వు అన్నయ్య వదినకి మెసేజ్ చేసావు కాబట్టి ఈ వదిన తరపు నుంచి అండ్ అమరు కలెక్షన్స్ అమరు గారి తరపు నుంచి నీకు ఒక 10,000 రూపీస్ ఇప్పుడు పంపిస్తున్నాము. సో అమరు కలెక్షన్స్ నుంచి మనం 10,000 రూపీస్ సక్సెస్ఫుల్గా పంపించాము. నమస్తే సందీప్ అన్నయ్య అండ్ జ్యోతిరాజ్ వదిన. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మీరు మీ ప్రొఫైల్లో ఒక 2 రోజుల క్రితం అప్లోడ్ చేశారు, ఒక వీడియో అప్లోడ్ చేశారు, మీ ప్రాబ్లమ్కి మా టైంని కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అది నా విషయంలోనే జరిగింది, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. వదిన, నేను 9 నెలలు కడుపుతో ఉన్నాను, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు, సరైన తిండి మెడిసిన్ కానీ ఏమీ లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఒకరిద్దరు సాయం చేసినా కూడా నాకు ఉపయోగపడలేదు వదిన, నేనున్న పరిస్థితుల్లో నాకు ఉపయోగపడలేదు వదిన, నాకు సాయం చేయండి అని చెప్పి నేను మీకు వివరంగా సమస్యని వివరంగా చెప్పడం జరిగింది. మీరు అది తెలుసుకొని అది జెన్యునా కాదా, ఈ అమ్మాయి చెప్పేది జెన్యునా కాదా అని చెప్పి తెలుసుకొని 24 గంటల్లోనే మీరు చేయలేని పరిస్థితుల్లో ఉండి కూడా నాకు మీరు ఒక షూట్ చేసి ఆ షూట్ చేయగా వచ్చిన మనీని మీరు నాకు అకౌంట్లో వేశారు, 10,000 రూపాయలు అకౌంట్లో వేశారు. అంతేకాకుండా నాకు బేబీ క్షేమంగా పుట్టాలని, నువ్వు బేబీ సేఫ్గా డెలివరీకి వెళ్ళి రావాలని నన్ను బ్లెస్ చేశారు. అన్నయ్య తరపున మీ తరపున మీరు నన్ను బ్లెస్ చేశారు. నేను డెలివరీకి వెళ్ళాను, బాబుని కన్నాను వదిన. నేనైతే సేఫ్గా ఉన్నాను, బాబు ఇలా బాక్స్లో ఉన్నారు, ఎన్ఐసీయూలో ఉన్నారు బాబు బాక్స్లో అని చెప్పాను. దానికి మీరు అయ్యో అవునా, మరి ఇప్పుడు ఎలా అంటే ఇలా ప్రాబ్లమ్గా ఉంది వదిన, మీరే ఏదోలా మళ్ళీ హెల్ప్ చేయండి అంటే నేను చేయలేని సిచ్యువేషన్లో ఉన్నానమ్మా అని చెప్పారు. అయినా సరే నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీరు చేయలేకపోయినా మీరు మీ ఫ్రెండ్ శృతి గారి ద్వారా నాకు మళ్ళీ హెల్ప్ అయ్యేలా చేశారు, 10,000 రూపాయలు సాయం అందేలా చేశారు. అంతేకాకుండా మీరు ఇంకా నా ప్రాబ్లమ్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తూ అది ఎంతైనా కానివ్వండి, మీకు తోచినంత వేరే వాళ్ళకి చెప్తూ నాకు వాళ్ళు ఎంత తోస్తే అంత హెల్ప్ చేసేలా చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. నేను దానికి మీకు చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే నా బాబు 14 రోజులు ఇంకా ఉండాలి అని చెప్పేసి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. దానికి మాకు ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, 14 రోజులు వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అంటున్నారని నా ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకుని ఇప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ రా, నీ బాబు డెలివరీ నీ బాబుని తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు హైదరాబాద్ రా, మంచిగా జాబ్ చేసుకోండి, ఇక్కడే నువ్వు మీ హస్బెండ్ ఇక్కడే ఉండండి, బాబుని తీసుకొని ఇక్కడే ఉండండి, నీకు షెల్టర్ ఇప్పిస్తాను, హ్యాపీగా ఇక్కడే లైఫ్ని సెట్ చేసుకోండి అని చెప్పి మీరు నాకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ వదిన. ఇలా నాకే కాదు వదిన, మీరు ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలి. నాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ జెన్యున్గా హెల్ప్ చేసి మీరు ఇంకా మంచి పొజిషన్కి రావాలని, నాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసేంత శక్తి ఆ దేవుడు మీకు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.